కేసీఆర్ మోడీ దగ్గర కావల్కారు నౌకరు చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రానికి కాపలాదారు కాదు, మోడీ గారి కావల్కారే కేసీఆర్. మోడీని కాపాడడమే కేసీఆర్ యొక్క లక్ష్యము. కాకపోతే ప్రత్యక్షంగా కొన్ని చేస్తాడు, పరోక్షంగా ఇంకా కొన్ని చేస్తాడు. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ యొక్క ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. మేము ఎంపీలు ఎక్కువ గెలిస్తే కేంద్రంలో మోడీకి ప్రమాదం, మేము ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిస్తే రాష్ట్రంలో కేసీఆర్కు ప్రమాదం. కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ను ఉమ్మడి శత్రువుగా అటు మోడీ ఇటు కేసీఆర్ భావించడం వల్లనే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణిచివేయడానికి అవసరమైన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఈరోజు చేస్తున్నారు. అక్కడ బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు దొరుకుంటే ఎంబడే ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టియలేదు, ఎందుకు ధన ప్రభావంతో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయమని వాయిదా వేయమని చెప్పి ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేయలేదు? తమిళనాడులో 2017లో ఆర్కే నగర్లో దినకరన్ ఎన్నికలలో డబ్బులు దొరికితే తక్షణమే ఎన్నికలను వాయిదా వేసి 2019 పార్లమెంటు జనరల్ ఎన్నికలలో కూడా వేలూరు పార్లమెంటు నియోజకవర్గంలో డబ్బులు దొరికినాయని చెప్పి ఆ ఎన్నికలను కూడా 6 నెలలు వాయిదా వేసి మళ్ళీ నిర్వహించారు. నిజంగానే బీజేపీ మొత్తం డబ్బులమయం చేసి ఎన్నికల మీద ధన ప్రభావం చూపించాలని ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎందుకు టీఆర్ఎస్ ఎన్నికలను వాయిదా వేయమని అడగలేదు? రెండవది, కేటీఆర్ను నేను డిమాండ్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక కనీస మద్దతు ధరను పూర్తిగా తొలగించి నడ్డి విరిచి రైతుల ఆత్మహత్యలకు ప్రోత్సహించి మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు, అదానీలకు, అంబానీలకు, అమెజాన్లకు, వాల్మార్ట్కు కట్టబెట్టిన బిల్లుల మీద మీ నిర్దిష్టమైన కార్యాచరణ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు ఈ బిల్లులను వ్యతిరేకించినప్పుడు మీ పోరాటానికి ఎలాంటి కార్యాచరణ మీరు తీసుకున్నారు? ఎప్పటిలోగా మీరు బహిరంగంగా బయటకు వచ్చి ఈ బిల్లులను వ్యతిరేకిస్తారు? అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అని మీరు అంటున్నారు. ఏ శాఖల వారిగా పద్దుల వారిగా రాష్ట్రానికి రావాల్సిందెంత, కేంద్రం ఎగ్గొట్టిందెంత, అసలు ఎందుకు మీరు అడుగుతలేరు? మీరు శ్వేతపత్రం విడుదల చేయండి తక్షణమే. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీ పన్నులు కానీ, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖలో ఇవ్వాల్సింది కానీ, విద్యకు కేంద్రం నుంచి రావాల్సినవి కానీ మీరు ఎందుకు సాగునీటి పారుదల శాఖలో జాతీయ ప్రాజెక్టుగా ప్రాణాయిత చేయవలని ఇవ్వాలని చర్చ ఉన్నప్పుడు ఈరోజు వరకు మీరు జాతీయ ప్రాజెక్టుగా ఇటు కాళేశ్వరం కానీ అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం ఎందుకు పట్టుబడతలేరు? మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? మీకున్న లాలూచి ఏంది అంటే, మీరు రాష్ట్రంలో 3 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పెంచి 10-15% 40-50 వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి బందిపోటు దొంగలాక రాష్ట్రాన్ని విధ్వంసం చేసి దోసుకున్న దోపిడీ సొమ్మును కేసుల ద్వారా తీసి బొక్కలో వేస్తారని చెప్పి తండ్రి కొడుకులు గూడు పుటాని చేసి ఇంట్లో దాచుకొని శిల్క పలుకులు పలుకుతుండ్రు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుండ్రు.